హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బజ్ యూట్యూబ్ ఛానల్. ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ మాంటీ పెనేసర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు, అది కూడా విరాట్ కోహ్లీ కెప్టెన్సీని ఉద్దేశించి. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు ద్వైపాక్షిక సిరీస్లు చాలానే గెలిచినా ఐసీసీ ట్రోఫీలు గెలవడంలో మాత్రం విఫలమైంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో, 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్లో నిష్క్రమించింది. అయితే రానున్న 2 ప్రపంచ కప్లు భారత్ వేదికగానే జరగనున్నాయి. ఈ క్రమంలో మాంటీ పెనేసర్ ఒక ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడుతూ, కోహ్లీ లేకున్నా భారత్ గెలవగలదని ఆసీస్ పర్యటనలో నిరూపితమైంది. అప్కమింగ్ ఐసీసీ T20 వరల్డ్ కప్, వన్డే ప్రపంచ కప్, వరల్డ్ కప్ భారత్లోనే జరగనున్నాయి. ఈ రెండింటిలోనూ కనీసం ఒక్కదాన్నైనా భారత్ గెలవాలి, లేకుంటే విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలి. 2017 నుంచి కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన కోహ్లీ ద్వైపాక్షిక సిరీస్ను గెలిచినా అతని ఖాతాలో ఒక్క మెగా టైటిల్ కూడా లేకపోవడం ఆశ్చర్యకరం. కోహ్లీ లేకున్నా టీమిండియా సిరీస్లు గెలవగలదని ఆసీస్ పర్యటనలో నిరూపితమైంది. విరాట్ గైహాజరీలో రహానే సారథ్యంలో బోర్డర్ గవస్కర్ ట్రోఫీని భారత్ 2-1 తేడాతో గెలవడమే ఇందుకు నిదర్శనం. రహానేకు వైస్ కెప్టెన్గా రోహిత్ శర్మ చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఇద్దరు కలిసి తీసుకున్న నిర్ణయాలే ఈరోజు ఆసీస్పై చారిత్రాత్మక టెస్టు సిరీస్ను గెలవడానికి దోహదపడింది. దీన్ని బట్టి చూసామంటే మెగా టోర్నీలో భారత్ ఓడిపోతే ఖచ్చితంగా కోహ్లీ కెప్టెన్సీ పోతుందని ఆయన అన్నాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.